పప్పు. నెయ్యి ఉందా? ఉంది సార్. ఎక్కడికి? ఆ చివరుంది. హైలీ రిక్వెస్టెడ్ వీడియో అండి. హాస్టలర్స్ మీరు వండుకోలేరు, పీజీ వాళ్ళు మీరు వండుకోలేరు, ఇంట్లో ఉన్నారు, పేరెంట్స్ వండుతున్నారు, సో మీరు స్పెషల్గా నాకు ఇది కావాలి అది కావాలి అడగలేరు. అలాంటి వాళ్ళ కోసం హై ప్రోటీన్ డైట్ ఎలా ప్లాన్ చేసుకోవాలో తెలుసుకుందాం అండి. స్టే ట్యూన్డ్. హలో గైజ్, వెల్కమ్ టు బాల బిర్యానీ. మోస్ట్ కన్సిస్టెంట్ యూట్యూబర్ అండి నేను. సో అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రౌండ్ ఫిగర్ 100K దగ్గరలో ఉన్నాం. ఇప్పుడు 80K అంటే రౌండ్ ఫిగర్ 100K కదా. 10,000లో రౌండ్స్ ఎక్కువ ఉంటాయి కదండి. సో బేసిక్గా హై ప్రోటీన్ మీల్ కావాలండి. ప్రోటీన్ ఇంకా చీప్ రెండు ఒక సెంటెన్స్లో రావండి. సో బేసిక్గా ప్రోటీన్ కావాలి అంటే డబ్బులు పెట్టాలి, మసిల్స్ కావాలి అంటే డబ్బులు పెట్టాలి, అంతే. అది ప్రోటీన్ ఫుడ్ కొంచెం ఎక్స్పెన్సివ్, దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఎందుకంటే ప్రోటీన్ కావాలి మనకి, జనాలకు కూడా తెలుసు. అలాగే ఎంత ఎఫిషియెంట్ ప్రోటీన్ ఉంటే అంత కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే ఇప్పుడు ప్రోటీన్ పౌడర్ ఉంది, ఇన్ని క్యాలరీస్లోనే ఇంత ప్రోటీన్ వస్తుంది. సో అది ఎంత మంచిది చెప్పండి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 4-5 లీటర్ల పాల నుంచి 2 స్కూప్స్ ఆఫ్ ప్రోటీన్ మాత్రమే తయారు చేయగలుగుతారు. అందుకే రేట్లు అలా తగలట్టాయి, ఇంకో ఆప్షన్ లేదు. చికెన్ అయినా ఎగ్స్ అయినా ఇవన్నీ హైలీ ఎఫిషియెంట్. ఎఫిషియన్సీ అంటే ఏంటి? బేసిక్గా నువ్వు పెట్టే డబ్బుకి లేకపోతే నువ్వు క్యాలరీస్కి, క్యాలరీస్ విధంగా చూసుకుందాం. క్యాలరీస్ విధంగా ఎన్ని క్యాలరీస్కి ఎంత ప్రోటీన్ వస్తుంది తీసుకుంటే కోడిని కోడి గుడ్డుని కూడా బీట్ చేయలేడు. ఫస్ట్ అయితే మొదటి నీట్గా వద్దాం. బేసిక్గా మిగతా తెలుసుకోవాలండి, మీరు ఆ బ్రెయిన్లో పెట్టుకున్నది మీకు చీపు ప్రోటీన్ కష్టం దొరకదు. చీపు ప్రోటీన్ దొరికింది అంటే బోల్డ్ క్యాలరీస్ కూడా వస్తాయి, లేదా చాలా కష్టపడి చాలా టైం స్పెండ్ చేసుకోవాలి. సో మనకేంటి కన్వీనియంట్గా కావాలి. ఈ వీడియో అంతా ఏంటి, అసలు వంట మ్యాక్సిమం తగ్గించేయాలి, అసలు ఆల్మోస్ట్ 0 వంట, కానీ ప్రోటీన్ కావాలి. ఇది ప్లాన్ అనమాట. 3-4 లేఅవుట్స్ చెప్తాను, ఎలా ఏ లేఅవుట్ ఎలా మార్చొచ్చో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏమైనా కావాలా కొనాలా కూడా చెప్తాను. బేసిక్గా ఒక బేసిక్ లేఅవుట్ వేసుకుందామండి. ఇప్పుడు మీరు పీజీ స్టూడెంట్ లేదా కాలేజ్ స్టూడెంట్, మీరు బాక్సులు తీసుకెళ్తారు, అవన్నీ ఉంటాయి కదా. సో మీరు మీకు కావాల్సినప్పుడు ఇది అది దొరకకపోవచ్చు. సో రైస్ ఉంది, కర్రీ ఉంది, చపాతీ ఉంది, కర్రీ ఉంది. ఇది మన బేసిక్ లేఅవుట్, ఏ ఇంట్లో అయినా ఏ హాస్టల్లో అయినా ఎక్కడైనా దొరికేది ఇది మీకు. సో మీరు 300 grams ఆఫ్ రైస్ అండి, ఇది బేర్ మినిమం. సో 300 grams ఆఫ్ రైస్ ఒక పూట తింటున్నారు, మధ్యాహ్నం తింటున్నారు. సో 300 grams ఆఫ్ రైస్ అంటే ఎలా ఉంటుందో చూపిస్తాను. సో మీకు ప్లేట్లో ఇలా కనపడుతుంది. మీకు ఒకవేళ మీరు బరువు చూసుకోలేని హాస్టల్లో, బరువు చూసుకోలేని బాక్సులు అంటే అప్రాక్సిమేట్గా ఇలా కనపడుతుంది. 300 grams ఆఫ్ రైస్ అంటే ఇంత, తక్కువేం కాదు ఎక్కువే. ఇప్పుడు ఇలా మీరు రోజుకి 2 సార్లు తినొచ్చు, లంచ్ డిన్నర్. లేదు డిన్నర్లో చపాతీలు తింటారంటే 3-4 చపాతీలు తినండి, లైట్గా ఆయిల్ తక్కువ వేసుకొని చేసుకోండి. సో 4 చపాతీలు డిన్నర్కి, 300 grams ఆఫ్ రైస్. సో ఇవన్నీ కలిపి దీంతోపాటు కర్రీ అండి. సో ఇప్పుడు మీకు వెజ్ కర్రీలు ఉన్నాయి, వెజ్ కర్రీలో క్యాలరీలు తీసుకోండి. వెజ్ కర్రీలో క్యాలరీలు వచ్చేసి పప్పు, పన్నీరు, లేకపోతే క్యాషూస్, ఇలాంటి వాటి క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మీరు టమాటా కర్రీ, బెండకాయ, దొండకాయ, సోరకాయ వీటి క్యాలరీస్ ఎక్కువ ఉండవు. సో మీరు ఇప్పుడు హాస్టల్లో పీజీలో ఉంటున్నారంటే మనకు తెలిసిందే కదా, తెగ నీళ్లు పోసేస్తారు, పన్నీర్ ముక్క దొరికిందంటే రోజు పండగ చేసుకోవాలి. సో మీరు అక్కడ క్యాలరీస్ గురించి అంత వరి అవనక్కర్లేదు, వెజ్ కర్రీలు తినొచ్చు. సో మీరు పొద్దున రాత్రి వెజ్ కర్రీలు తినండి. ఇప్పుడు ఆ కర్రీల్లో క్యాలరీస్ ఎన్ని ఉంటాయి అప్రాక్సిమేషన్ తీసుకుందాం. మోస్ట్ ఆఫ్ ఇట్ ఆయిలే అండి, నేను చెప్తాను. ఇంత డైల్యూషన్ చేసి వెజ్ కర్రీలు చేశారనుకోండి, మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ ఆయిల్. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మధ్యాహ్నం రైస్ కర్రీ, రాత్రి చపాతీ కర్రీ, ఇవన్నీ కలుపుకొని మీకు షీట్ కూడా ఇస్తాను మై ఫిట్నెస్ పాల్ది. మొత్తం కలిపితే 1200 క్యాలరీలు, 1300 క్యాలరీలు కన్నా ఎక్కువ అవ్వదు. సో మెజారిటీ ఆఫ్ ఇట్ ఈస్ కార్బ్స్ ఫాలోడ్ బై ఫ్యాట్. సో ఇది మన బేర్ బోన్స్ ప్లాన్ అండి. సో ఈ బేర్ బోన్స్ ప్లాన్లో ప్రోటీన్ చూస్తారు కదా, లేదు. ఇప్పుడు ఈ ప్లాన్ ప్రతి ఒక్కడు ఈజీగా ఇంప్లిమెంట్ చేయగలుగుతాడు 2 పూట్లు. దీనికి మనం ఏం చేస్తే ప్రోటీన్ వస్తుంది, దీనికి మనం ఏం యాడ్ చేసి ప్రోటీన్ తెచ్చుకోవాలి. సో ప్రోటీన్ గోల్ ఏంటి? ప్రోటీన్ గోల్ వచ్చేసి మనం 120 grams ఆఫ్ ప్రోటీన్ పెట్టుకుందామండి. ఇంకా ఎక్కువే వస్తుంది మీకు రైస్ అది అంతా కలిపి కాబట్టి 120 కన్నా ఎక్కువే వస్తుంది. సో 120 పెట్టుకుందాం లిమిట్. క్యాలరీస్ కూడా 2300 మ్యాక్సిమం క్యాలరీ లిమిట్ పెట్టుకుందాం. సో మీకు మసిల్ బిల్డింగ్కి సర్ప్లస్లో ఉండాలి కాబట్టి మంచిదే. 2300 ఈజ్ అ గుడ్ క్యాలరీ ఎస్టిమేట్ విత్ 120 grams ఆఫ్ ప్రోటీన్. ఎలా వస్తుందో చూద్దాం. ఫస్ట్ ఎడిషన్ అండి, ఫస్ట్ సింపుల్ ఎడిషన్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్. మీరు బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి? బ్రేక్ఫాస్ట్ మన అమెజాన్కి వెళ్ళిపోయి ఇప్పటికిప్పుడే ప్రోటీన్ సీరియల్ అని చెప్పి కొనండి. మీకు ఫేమస్ బ్రాండ్స్ మసిల్ బ్లేస్ కానీ ఇంకా చాలా బ్రాండ్లు ఉన్నాయి, మీకు నచ్చిన బ్రాండ్ చూపిస్తే నీకు 2-3 కింద లింకులు ఇస్తాను, చూడండి, నచ్చితే కొనండి. సో ఇలాంటి ప్రోటీన్ సీరియల్ తెప్పించుకోండి, తెప్పించుకొని పెట్టుకోండి. అండ్ మిల్క్, నాకు హాస్టల్లో ఉన్నప్పుడు, నేను పీజీలో ఉన్నప్పుడు అయితే మిల్క్ కరువు లేదు, పొద్దున్న అడిగితే పాలు ఇచ్చేస్తారు. సో మీరు ఒక 250 ml పాలు, దాంతోపాటు ఈ సీరియల్, ఈ రెండు కలిపేస్తే 500-600 క్యాలరీస్లో మీకు ఆల్మోస్ట్ 30 grams ప్రోటీన్ వస్తుందండి అప్రాక్సిమేట్లీ. దాంట్లోనే 20 grams ఉంటుంది, పాలల్లో ఒక 8-9 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. సో మీకు ఇస్తాను, లిస్ట్ ఇస్తాను చూడండి. సో మీరు చూసారు కదా, బ్రేక్ఫాస్ట్లోనే మీకు ఆల్మోస్ట్ ఇంత ప్రోటీన్ వచ్చేస్తుంది. అట్ ద సేమ్ టైం చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్, న్యూట్రిషియస్ బ్రేక్ఫాస్ట్.
చాలామంది బాడీ బిల్డర్ అయినా ఎవరైనా సరే ఎవ్రీడే రెగ్యులర్ బేసిస్లో తీసుకునే బ్రేక్ఫాస్టే ఇది. ప్రోటీన్ సీరియల్ లేదా ప్రోటీన్ మూసిలియో మ్యూసిలియో ఏదో ఎంయూఈఎస్ ఏదో వస్తుంది కదా, అది కూడా ఇస్తాను, అది కూడా వెళ్ళి చూడండి. రెండు ఆల్మోస్ట్ సేమ్ అండి. ఈచ్ సర్వింగ్లో ఆల్మోస్ట్ 20 grams ఆఫ్ ప్రోటీన్ ఉంది మీకు. దీనికన్నా ఇంకేం కావాలి చెప్పండి. సో ఇది మీరు రెగ్యులర్గా ఇన్కార్పొరేట్ చేసుకోండి మీ దాంట్లో. ఇప్పుడు చాలామంది వచ్చేసి అబ్బా బ్రేక్ఫాస్ట్ దగ్గర దెబ్బేస్తావు బార్బేర్, బ్రేక్ఫాస్ట్ ఇస్ ఎవ్రీథింగ్, మాకు పూరీలు దోశలు మా దాంట్లో దోశలు వేస్తే ఖతర్నాక్ లెక్కలు వస్తాయి ఇలాంటివి అన్నారు అనుకోండి. రెండు మైసూర్ బజ్జీ, ఓ పెసరట్ ఉప్మా, ఓ ప్లేట్ ఇడ్లీ, ఓ ప్లేట్ పూరీ సార్, ఆ రెండు కలిపి నాకు తెప్పించేయండి. ఓకే ఫైన్, ఇక్కడ కూడా కంఫర్ట్ ఉంది, బ్రేక్ఫాస్ట్ తినేయండి. మీకు మెస్సులో ఏం పెడుతున్నారు, పీజీలో ఏం పెడుతున్నారు, పూరీలైనా ఇడ్లీనా లైట్గా లిమిట్లో పెట్టుకుని తినండి. ఇక్కడ మనం ఆల్రెడీ దెబ్బ తీసాం, ఇక్కడ దెబ్బ తీసాం కాబట్టి మీరు రాత్రికి, నన్ను అడిగితే నా ప్రిఫరెన్స్ రాత్రికి మీరు సీరియల్ లేపేయాలి. సో సీరియల్ లేపండి, అది తినాలి. సో రాత్రి సీరియల్ తినండి, మిల్క్ ప్లస్ ఓట్స్ ఆర్ సీరియల్ చెప్పే ప్రోటీన్ మ్యూస్లీ ప్రోటీన్ సీరియల్ రాత్రికి ఈ మీల్ షిఫ్ట్ చేయండి. రాత్రి మాత్రం రైస్ చపాతీలు మళ్ళీ తినకండి, పొద్దున బ్రేక్ఫాస్ట్ చేయండి, మధ్యాహ్నం మళ్ళీ రైస్ కర్రీ తినండి, రాత్రికి ఈ ప్రోటీన్ మ్యూస్లీ విత్ మిల్క్. సో ఇక్కడ మళ్ళీ సేమ్ థింగ్, అండ్ రాత్రిపూట మిల్క్ మీకు స్లీప్ కూడా ఎయిడ్ చేస్తుంది. సో చూసారు కదా, ఇది ఒక కాన్సెప్ట్. సో మీరు పొద్దున బ్రేక్ఫాస్ట్ ప్లాన్ చేసుకోండి, లేదా ఇదే బ్రేక్ఫాస్ట్ని రాత్రి ప్లాన్ చేసుకోండి. దీంతో ఇంకా అవ్వలేదు, మీరు అరౌండ్ 1800 calories వచ్చేస్తారు ఇప్పుడు మీ ఓవరాల్ డేకి. ఇందాక 1200-1300 అనుకున్నాం కదా, దానికి 500 యాడ్ అయింది. సో 1800 calories ఇది ఉంది. ఇప్పుడు స్నాక్స్, ఈ స్నాక్స్లో అదే కాకుండా ప్రతి ఒక్క ఇంట్లో ఉండాల్సిన డివైస్ ఒకటి ఉంది, ఎగ్ బాయిలర్. సో మీకు చూపిస్తాను ఎలా కనపడుతుంది, మీరు చాలామంది ఇంట్లో ఉంటుంది, చాలా ఫేమస్, నేను ఎప్పుడో తెచ్చుకున్నాను, చాలా చీప్, చాలా ఎఫిషియెంట్, నలిసి మీరు హాస్టల్స్లో పీజీలో పెట్టుకున్నా కూడా ఎవరికి తెలియదు. సో బేసిక్గా ఇది ఏం చేస్తుంది అంటే ఒక 6 eggs పెట్టేసి లైట్గా వాటర్ పోసి మూత మూస్తే వితిన్ 5 minutes బాయిల్డ్ ఎగ్స్ రెడీ. బాయిల్డ్ ఎగ్, కోడి దేవుడిచ్చిన వరం. సరే వెజిటేరియన్స్ ఐఎమ్ సారీ, బట్ నాన్ వెజిటేరియన్స్కి అయితే అసలు వెజిటేరియన్స్ అనేది కొత్తగా కనపడుతున్నారు, బట్ మోస్ట్ ఎఫిషియెంట్ అండి. అమ్మ ఒక 6 eggs తిన్నారంటే అరౌండ్ 20 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది, క్యాలరీస్ తీసుకుంటే మళ్ళీ లెస్ దాన్ 100 calories. మరి టేస్ట్ బాగోదంటే అలా ఏం లేదు, ఉప్పు కారం నిమ్మకాయ పిండుకోవడం ఏదో అంటే అలా ప్లాన్ చేసుకోండి, మంచి టేస్ట్ వస్తుంది. అదే పెప్పర్ జల్లుకొని తినేయచ్చు. ఎగ్ వైట్స్, 6 egg whites మీకు ఆల్మోస్ట్ 20+ grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది అండర్ 100 calories. సో ఇది స్నాక్ కింద చంపేయండి, ఎక్కువ తిన్నా పర్లేదు. ఎగ్ వైట్స్కి ఈ నో నెగిటివ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉడకబెట్టినాయి. ఈ మెషిన్ మాత్రం అందరింట్లో ఉండాలండి, నా దగ్గర ఉంది, చూపిస్తాను, లింకులు కూడా కింద ఇస్తే వెళ్ళి చూసేయండి, కొనండి. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, ఇంకో స్నాక్ వచ్చేసి తప్పదండి, ప్రోటీన్ పౌడర్ వాడాల్సిందే. రెగ్యులర్ ఫుడ్ తింటాను నేను, నాకు వండుకోవడం ఇష్టం లేదు, నేను చికెన్ తిన్ను, ఇవన్నీ కథలు పడ్డారంటే ప్రోటీన్ పౌడర్ ఉండాల్సిందే, ఇంకా ఆప్షనే లేదు. మోస్ట్ ఎఫిషియెంట్ సోర్స్, 2 scoops ఆఫ్ ప్రోటీన్ పౌడర్ అండి, మీకు క్లోజ్ టు 50+ grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది అండర్ 250 calories. సో ఇది మీ స్నాక్. సో బేసిక్గా మనం ఇక్కడ చేసిన 2 additions ఏంటి, మీ రెగ్యులర్ ఫుడ్లో టిఫిన్కి ప్రోటీన్ మ్యూస్లీ అండ్ మిల్క్, స్నాక్కి 6 egg whites, అలాగే ప్రోటీన్ 2 scoops. ఈ యాడ్ చేస్తే చాలు, సో మీకు సింపుల్గా ఫాస్ట్గా ఎఫిషియెంట్గా అయిపోతుంది. దిస్ ఈజ్ మీ లేఅవుట్ 1. ఇప్పుడు లేఅవుట్ 2కి వద్దాం. లేఅవుట్ 2 వచ్చేసి మీరు నాకు వద్దురా బాయ్, నాకు ఈ ప్రోటీన్ షేక్లు వద్దు, నాకు అస్సలు సమస్య అనుకున్నాను అనుకోండి, దాన్ని రీప్లేస్ చేయాలి అంటే మోస్ట్ ఎఫిషియెంట్ సోర్స్ వచ్చేసి చికెన్ బ్రెస్ట్. సో ఇప్పుడు చికెన్ బ్రెస్ట్ ఎట్లా, వంట వద్దన్నో వంట ఎక్కడి నుంచి వస్తా అంటారు, మీకు తెలిసిన రెస్టారెంట్ ఏదో దగ్గరికి వెళ్ళండి. నేను చేసుకున్నాను అప్పట్లో ఒక అరేంజ్మెంట్, అలానే ఇప్పుడు మెస్సులో బయట మీకు చాలామంది ఉంటారు కదా, ఏదో హోటల్, మీకు కాలేజ్ అనుకోండి, కాలేజ్ బయట హోటల్ ఉంటాయి, పీజీ అనుకోండి, మీరు బయట తిరుగుతూ ఉంటారు, ఏదో ఒక హోటల్లో రెగ్యులర్గా తింటూ ఉంటారు, వాడితో ఒక మాట చెప్పండి, బాబు రోజు వస్తాను, ఒక చికెన్ బ్రెస్ట్ నా కోసం లైట్గా ఆయిల్లో ఫ్రై చేసి ఇవ్వు, ఐల్ పే యూ. సో ఈ అరేంజ్మెంట్ నాకు అప్పట్లో వర్కౌట్ అయింది, మేము అలా చేసుకునే వాళ్ళం. అలాంటి అరేంజ్మెంట్ ఏదైనా చేసుకోగలిగితే సూపర్ అండి. చికెన్ బ్రెస్ట్ ఫ్రెష్గా కుక్ చేసి రెస్టారెంట్ వాళ్ళు ఇచ్చారంటే మంచిగా తినేయచ్చు మీరు. 250 grams ఆఫ్ చికెన్ బ్రెస్ట్లో మీకు క్లోజ్ టు 50+ grams ఆఫ్ ప్రోటీన్ వస్తుందండి. అంటే ప్రోటీన్ ఎఫిషియన్సీ చెప్పారు కదా, ఇప్పుడు ప్రోటీన్ పౌడర్ లేపేశారు, అదే క్యాలరీస్తో మంచి ప్రోటీన్ రావాలి అనుకుంటే చికెన్ బ్రెస్టే. దాన్ని ఇంకా మీరు సోయా చంక్స్తో రీప్లేస్ చేయొచ్చు, కానీ సోయా చంక్స్ మీరు వండుకోవాలి, అవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. బయట ఒకవేళ దొరుకుతున్నాయి అనుకోండి సోయా చంక్స్, వెజిటేరియన్ అనుకోండి, మీరు సోయా చంక్స్తో రీప్లేస్ చేసుకోండి. ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉండాల్సిందే. మీరు బాడీ బిల్డింగ్ అయినా హై ప్రోటీన్ డైట్ అయినా చాలా ఎఫిషియెంట్గా కావాలంటే సోయా, చికెన్ బ్రెస్ట్, ఎగ్ వైట్స్, ప్రోటీన్ పౌడర్, ఈ లేకుండా అవ్వదండి. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి ఏ యూట్యూబర్ గాడైనా ఎవరిదైనా వెళ్ళి చూడండి, ఈ లేకుండా ప్రోటీన్ మీల్స్ ఉండవు. సో ఇప్పుడు మీరు ఒకటి ప్రోటీన్ పౌడర్ వద్దనుకుంటే చికెన్ బ్రెస్ట్ ఒకటే మీకు దిక్కు, లేదా సోయా చంక్స్ వెళ్ళి దగ్గరలో ఉన్న రెస్టారెంట్ వాడుతున్న వీడుతున్న ఒక అరేంజ్మెంట్ చేసుకోండి. దిస్ ఈజ్ అరేంజ్మెంట్ నెంబర్ 2. ఇప్పుడు ఇంకొక అరేంజ్మెంట్ చెప్తాను. సరే ఎగ్ వైట్స్ అవ్వదు, ఈ ఎగ్ మెషిన్ అవ్వదు, ఇంకేదైనా చెప్పు, మాకు రోజు ఎగ్స్తో అవ్వట్లేదు అనుకున్నారనుకోండి, లేదా సీరియల్ ఏదైనా రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నారనుకోండి, అనదర్ గుడ్ అడిషన్ ఈజ్
బ్రెడ్ నేను ఆల్రెడీ ఒకసారి చూపించాను, చీప్ మ్యాన్స్ డబుల్ కమీటా అని. అంటే బ్రెడ్ టోస్ట్ చేసుకొని పాలలో వేసుకొని లైట్గా షుగర్ వేసుకొని కొట్టేయడమే. సో అది చాలా తెలిసిన బ్రేక్ఫాస్ట్ మరి మా టైంలో మేము తినేవాళ్ళం. స్కూల్కి లేట్ అవుతుందంటే బ్రెడ్ పాలలో ముంచుకొని తినేయడమే. అది అది కూడా మీకు మల్టీగ్రెయిన్ బ్రెడ్ దొరుకుతుందండి, 5 grams ఆఫ్ ప్రోటీన్ ఈచ్ బ్రెడ్ సో 5 grams ఆఫ్ ప్రోటీన్ ఈచ్ బ్రెడ్ 2 బ్రెడ్లు కలిపారంటే 10 grams ఆఫ్ ప్రోటీన్ ప్లస్ పాలు కలిపారంటే ఇంకో 8-9 grams సో మొత్తం 18 grams ఆఫ్ ప్రోటీన్ వచ్చేస్తుంది పాలు ఇంకా దీంతోనే. అదే కాకుండా లేదు పీనట్ బటర్ కూడా వేసుకుంటాను అనుకుంటే 2 scoops వేసుకోండి పీనట్ బటర్. ఇది కొంచెం క్యాలరీ డెన్స్ అవుతుంది ఈ మీల్ అంతా, ఒక 800-900 calories దాకా అవుతుంది. ఫుల్ ఫిల్లింగ్ ఉంటుంది ఒకవేళ మీరు బల్కింగ్ టైప్లో ఉన్నారు, ఒకవేళ మీరు మసిల్ బిల్డింగ్ కోసం ఎక్కువ తినాలనుకుంటున్నారు క్యాలరీ సర్ప్లస్ అంటేనే పీనట్ బటర్ జోలికి వెళ్ళండి. సో పీనట్ బటర్ హెవీ క్యాలరీస్ హెవీ ఫ్యాట్, నాట్ దట్ ప్రోటీన్ ఎఫిషియంట్. 2 scoops ఆఫ్ పీనట్ బటర్లో ఓన్లీ 7 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఈ మీల్ వచ్చేసి 2 బ్రెడ్లు మల్టీగ్రెయిన్ విత్ 5 grams ఆఫ్ ప్రోటీన్ ఇచ్చు 10 grams, మిల్క్ వల్ల ఇంకొక 10 grams, 20 grams అండ్ పీనట్ బటర్ యాడ్ చేయాలి 7, సో 27 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. దీన్ని మీరు ఆ ప్రోటీన్ మ్యూస్లీ బోర్ కొడుతుంది అన్నప్పుడు రీప్లేస్ చేసుకోవచ్చు, లేదా స్నాక్కి ఎగ్ వైట్ బదులు ఇది రీప్లేస్ చేసుకోవచ్చు. కానీ ఈ ప్రాసెస్ ఫాలో అయితే ఇక్కడ మీరు మళ్ళీ ప్రోటీన్ పౌడర్ని మాత్రం స్కిప్ చేయలేరు. సో ఇదండి ఈ 3 layouts మాత్రం నా మైండ్కి వచ్చినాయి. సో మీరు ఇంకేదన్నా చేస్తున్నారా? చాలామంది వెళ్తుంటారు ఇప్పుడు కౌశిక్లీ అని చెప్పి ఇంకో యూట్యూబర్ ఉన్నారండి, చాలా కష్టపడుతుంటాడు పిల్లాడు, బాగా చేస్తుంటాడు, మంచి బాడీ కూడా ఉంది, అతను కూడా మీల్ శాంపుల్స్ ఇస్తూ ఉంటాడు. అతను కూడా రీసెంట్గా ఒక సోయా చంక్స్ మీల్ శాంపుల్ ఇచ్చాడు. ఒకవేళ మీరు అది చేయగలిగితే చాలా సింపుల్గా ఉంటే వెళ్ళి చూసేయండి, మీకు లింక్ ఇస్తాను. సో ఇవ్వండి నేను చూసిన అనుకున్న సింపుల్ లేఅవుట్ ఆఫ్ ప్రోటీన్. సో ఇంకేమైనా మీకు తెలుసా, మీరేమైనా చేస్తున్నారా కింద రాయండి, కమెంట్ని పిన్ చేస్తాను. సో ఇది గైస్ హాస్టలర్స్కి లేదా పీజీలో ఉండే వాళ్ళకి సింపుల్ హై ప్రోటీన్ మీల్ డైట్కి చేయాల్సిన థింగ్స్. సో నచ్చిందని అనుకున్నాను, నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో చూస్తూ ఉండండి భారత్ బిర్యానీ, కడుదామల్లి వచ్చేవారు. థ్యాంక్ యూ.